Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Reverse gear lo Pawan Varahi Yatra. Pawan Varahi Yatra reverse gear lo velutunda. Ye rajakeeya naayakudaina edaina karyakramam cheyabadte adi prajalanu aakarshinche vidhamga undali. Prajala votlu kollagottadam lakshyam kavali. Kani Janasena adhinetha Pawan Kalyan Varahi Yatranu chustunte adi reverse gear lo nadustunnattu anipistundi. నిజానికి ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని వర్గాలను దగ్గరికి తీసుకోవాలని చూస్తుంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ వర్గాలను మంచి చేసుకుని ఓట్లు వేయించుకోవాలని అనుకుంటుంది. ఫలానా వాళ్ళు ఖచ్చితంగా తమకు ఓట్లేయరని అనుకున్నా సరే వాళ్లతో మంచిగా మాట్లాడుతుంది. కనీసం ఎన్నికలు ముగిసేంత వరకు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్లే పార్టీలు వ్యవహరిస్తాయి. కానీ అదేమి విచిత్రమో కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రివర్స్ గేర్లో సాగుతోంది. వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలో పనిచేసే వాళ్లను గోకి మరీ పవన్ కళ్యాణ్ గొడవలు పెట్టుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అసలు సచివాలయ వ్యవస్థ ఎందుకంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలకు సేవ చేయడానికి ఇప్పటికీ అనేక శాఖలు ఉండగా ప్రత్యేకించి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ ఎందుకంటూ సీఎం జగన్పై ఆయన మండిపోయారు. ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థ నడుము విరగొడతారని ప్రకటించిన పవన్ మరి సచివాలయ వ్యవస్థను ఏమి చేసేది చెప్పలేదు. పవన్ రెండు వ్యవస్థలపై చేస్తున్న ఆరోపణలు వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతోంది. హ్యూమన్ ట్రాఫికింగ్ కు వాలంటీర్లే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అటు వాలంటీర్ల నుంచే కాకుండా ఇటు సామాన్య ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పవన్ ఆరోపణల వల్ల 2.5 లక్షల మంది వాలంటీర్లు ప్లస్ వాళ్ల కుటుంబ సభ్యులు ప్లస్ వాలంటీర్లు ప్రభావితం చేయగలిగిన ఓట్లు జనసేనకు దూరమైనట్లే. ఇక సచివాలయ వ్యవస్థలపై కూడా ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీంతో 1.5 లక్షల మంది జనసేనకు ఓట్లేస్తారా? వీళ్లే కాదు, వీళ్ల కుటుంబ సభ్యులతో పాటు ప్రభావితం చేయగలిగినంతలో జనసేనకు వ్యతిరేకంగానే ఓట్లే ఇస్తారు. ఒకప్పుడు సంక్షేమ పథకాలు అందుకోవడానికి జనాలు పొడిగాపులు పడేవారు. పెన్షన్ అందుకోవాలన్నా, రేషన్ తీసుకోవాలన్నా, ప్రభుత్వ శాఖల్లో ఏదైనా సర్టిఫికెట్ కావాలన్నా జనాలు రోజులు వారాలు నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ మొదలైన తర్వాత చాలా మంది ప్రజలు హ్యాపీగా ఉన్నారు. జనాలకు కావలసిన సర్టిఫికెట్లు, పెన్షన్, రేషన్ అన్ని ఇళ్ల దగ్గరకే వచ్చేస్తున్నాయి. ఈ రెండు వ్యవస్థలతో జనాలు హ్యాపీగా ఉన్నప్పుడు మధ్యలో పవన్ చంద్రబాబుకు వచ్చిన సమస్య ఏంటో అర్థం కావడం లేదు. ఏ వ్యవస్థ అయినా జనాలు ఆదరించకపోతే మనుగడ సాగించలేవు. ఈ రెండు వ్యవస్థలు జనాల్లో బలమైన ముద్ర వేసుకున్నాయంటేనే వాటి పనితీరు బాగున్నట్టే లెక్క. ఇలాంటి వ్యవస్థలపై పవన్ చంద్రబాబు నోరు పారేసుకుంటే నష్టపోయేది ఆ పార్టీలే కానీ వ్యవస్థలు కాదని గ్రహించాలి.